శేర్లింగపల్లి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ బిందేశ్వర ప్రసాద్ యాదవ్ 102వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు ఏకమై రాజ్యాధికారం దిశగా పయనించాలని ఆయన అన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యాదవులకు దామాషా పద్ధతిన అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు యాదవులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, వసంత్ కుమార్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం అధ్యక్షులు బందెల కుమార్ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు కె చందు యాదవ్, విజయ్ యాదవ్, సాయి, జిల్లా యాదవ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాడవాడల పిపి మండల్ యాదవ్ వారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. బీసీల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయులు బిపి మండల్ యాదవ్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, మరి అదేవిధంగా జాతీయ బీసీ మండల్ చైర్మన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే చట్టసభల్లో వారికి స్థానం కల్పించడం అవసరం ఉంది. మరి బీసీలు కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో బీసీలకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బీసీలు ఏ రోజు అయితే రాజ్యాధికారం చేజిక్కించుకుంటారో ఆ రోజే బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది. జాతీయ స్థాయిలో 1978లో బిపి మండల్ గారిని గతంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం వారిని వారి యొక్క నాయకత్వంలో ఓబీసీ కమిషన్ని జాతీయ స్థాయిలో నియమించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఓబీసీలకు కమిషన్ అయితే ఉంది కానీ దానికి కట్టుబద్ధత లేనటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు.